నేను నా నమాజు అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మొన్న నా మరొక ప్రశ్న మొన్న నమాజును భంగపరిచేవి ఎన్ని అవి ఏవి? నమాజుని భంగపరిచే విషయాలు ఎన్ని అవి ఏవి అనేది మన నిజాం గారి ప్రశ్న. నమాజుని భంగపరిచే విషయాలు 8. అందులో మొదటిది బాగా గుర్తుపెట్టుకోండి, తెలిసి కావాలని మాట్లాడటం. ఒకవేళ ఒక వ్యక్తి తెలియని తలం వల్ల మాట్లాడుతున్నాడు లేదంటే మరుపు వల్ల మాట్లాడుతున్నాడంటే దాని ప్రభావం నమాజ్ మీద ఉండదు. రెండవది పగలబడి నవ్వడం, దీనివల్ల నమాజ్ భంగమవుతుంది. మూడవది తినడం వల్ల నమాజ్ భంగమవుతుంది. నాలుగవది త్రాగడం వల్ల నమాజ్ భంగమవుతుంది. ఐదవది కనీస ఆచ్ఛాదన అని ఏదైతే మనం పేర్కొన్నామో కనీస ఆచ్ఛాదన తొలగితే నమాజ్ భంగమవుతుంది. ఇప్పుడు తినడం త్రాగడం కనీస ఆచ్ఛాదన మనం తీసుకున్నట్లయితే చాలామంది నమాజుకు వెళుతూ అక్కడ పెట్టబడి ఉన్న ఖర్జూరాల్ని తీసుకొని నోట్లో వేసుకొని నములుతూనే నమాజ్ చదవడం అనేది మనం కొన్ని కొన్ని సందర్భాల్లో గమనిస్తాం. అలా ఎందుకు జరుగుతుంది అంటే పాపం వారికి తెలియదు. నిజంగా అలా ఎవరైతే చేశారో వారు నమాజ్ నెరవేరదు, కనుక నమాజ్ భంగమవుతుంది. కనుక మనిషి నమాజు సమయంలో ఏది తినా త్రాగకూడదు, తినడం త్రాగడం హారాం. అలాగే త్రేన్పు లాంటిది ఏదైనా వచ్చినట్లయితే దాన్ని కూడా కొందరు అనేది ఆ విధంగా నెమరు వేసుకోవడం లాంటిది చేసే యొక్క అవకాశాలు ఉంటాయి. కనుక మనిషి వాటి నుండి కూడా తను అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే కనీస ఆచ్ఛాదన, ఉదాహరణకు మనం ప్యాంట్ షర్ట్ వేశారు అంటే అక్కడ మనం గమనించాల్సిన ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ పేరుతోటి ప్యాంటు ఎలా ఉంటుందంటే అది జారిపోతూ ఉంటుంది, పిల్లలు కనబడుతూ ఉంటాయి. కనీస ఆచ్ఛాదన అంటే నాభి పై నుండి మోకాలి కింద వరకు ఇది కనీస ఆచ్ఛాదన పురుషునికి, నాభి పై నుండి. అలాంటిది పిల్లల మీదే ప్యాంటు ఉండడం లేదు. వాళ్ళు అలానే సజా చేస్తున్నా అలానే నమాజ్ చేస్తున్నారు, మరి వాళ్ళు నమాజ్ అవుతుందా? కనీస ఆచ్ఛాదన లేకుండా నమాజ్ అవ్వదు. కనుక ఎవరైతే ఇలా ఈ ఫ్యాషన్ మోజులు అనేది ఇలా కొట్టుకుపోతున్నారో వారు చాలా అప్రమత్తం అవ్వాల్సి ఉంది. వారి నమాజ్ ఏంటంటే సమయం కేటాయిస్తున్నాం, భక్తి ప్రపత్తులు నమాజ్ చదువుతున్నాం, అయితే మనం కట్టుకోవాల్సిన బట్ట మనం కట్టకుండా కనీస ఆచ్ఛాదన మనం పాటించకుండా నమాజ్ చేస్తే ఆ నమాజ్ స్వీకరించబడదు. కనుక ఇదేమైనా గమనించాలి. అదేవిధంగా ఎవరైతే లుంగి కాకుండా పంచె అనేది అంటారో, పంచె లాంటిది ఎవరైతే కట్టుకుంటారో వారు ఒకవేళ బయట ప్రదేశంలో నమాజ్ చదువుతున్నారని కూడా అలాంటి సమయంలో గాలి వీచి ఆ యొక్క పంచె అనేది పక్కకు జరిగే యొక్క అవకాశాలు ఉంటాయి. కనుక అలా పంచె జరిగినప్పుడు మోకాలి పై నుండి బయటికి వచ్చేస్తుంది. కనుక మనిషి నేను నమాజ్లో ఉన్నానన్న యొక్క ఉద్దేశంతో ఉండిపోకుండా అప్పటికప్పుడే అనేది అతను సరి చేసుకోవాలి. అంటే ఆ కనీస ఆచ్ఛాదన అతను తిరిగి అనేది పాటించాలన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖిబ్లా దిశ నుండి ఎక్కువగా తిరగడం వల్ల, ఆరవది ఖిబ్లా దిశ నుండి ఎక్కువగా తిరిగితే దానివల్ల నమాజ్ భంగమవుతుంది. ఉదాహరణకు దేనికోసం మనం ఖిబ్లా వైపు నుండి తిరుగుతామంటే, ఉదాహరణకు పంక్తుల్లో నమాజ్ చేసేటప్పుడు అన్ని యొక్క విషయాలు మనం అలా జరిగినప్పుడు కానీ కొందరు అలా తూసుకుని వెళ్ళేటప్పుడు మనం నిలబడి ఉంటాం, అది తొందర ఉంటుంది, తూసుకుని వెళ్ళిపోతాడు. అయితే మనం మరోవైపు తిరిగిపోతాం, అదే నమాజ్లో తిరిగేసాం, మళ్ళీ నేను ఇటువైపు ఎందుకు తిరగాలి అని యొక్క ఉద్దేశంతో ఉండిపోకూడదు. ఎందుకంటే నా ఖిబ్లా అనేది మిస్ అయింది, మళ్ళీ నేను నా ఖిబ్లా వైపు నాకు వచ్చేయాలి. అలాగే కుర్చీ మీద నేను కూర్చొని నమాజ్ చేస్తున్నాను, తిరిగే కుర్చీ మీద ఎవరైనా వెళుతూ చేయి తగిలింది, కుర్చీ అనేది అటువైపుగా తిరిగిపోయింది, అలాంటప్పుడు ఖచ్చితంగా మనం మళ్ళీ ఆ దిశకు అనేది వచ్చేయాల్సి ఉంటుంది. ఏడో ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అదే పనిగా కదులుతూ బట్టలు సర్దుకుంటూ ఉండడం వల్ల ఎక్కువగా అనేది మనిషి అనేది పరధ్యానానికి లోనైతే దానివల్ల కూడా నమాజ్ భంగమవుతుంది. 8 ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, వుజూ భంగమైతే నమాజ్ కూడా భంగమవుతుంది. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, పై 7 విషయాలు ఏవైతే ఉన్నాయో అవి భంగమైతే, అవి ఒకవేళ జరిగితే మళ్ళీ నమాజ్ చేయాల్సి ఉంటుంది, వుజూ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే వుజూ భంగమైతే మాత్రం ఖచ్చితంగా అతను వుజూ చేసుకొని ఆ తర్వాతే నమాజు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొన్న ఇంకొక ప్రశ్న, సజ్దాయ సహు అంటే ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నాం సజ్దాయ సహు చెయ్యాలి అని. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా సహు గురించి చెప్పిన ఒక మాట ఏమిటంటే, మీకు నమాజులో సందేహం ఇలాంటిది ఏర్పడినప్పుడు, ఎక్కువ చదివామా తక్కువ చదివానక సందేహం ఏర్పడినప్పుడు అదనంగా 2 సజ్దాలు మీరు చెయ్యాలి. ఆ 2 సజ్దాల గురించి తెలియజే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాన్ని పూర్తి చేసేవిగా ఆ 2 సజ్దాలు ఉంటాయి. అలాంటిది ఏం జరగలేదంటే శైతానికి చెంపపెట్టుగా ఆ 2 సజ్దాలు ఉంటాయని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక సజ్దాయి సహు ఏ నిమిత్తం చేయబడుతుంది అంటే, 3 కారణాల వల్ల సజ్దాయి సహు చేయబడుతుంది.
నమాజులు ఏదైనా ఎక్కువ చేసేస్తే ఇది నమాజులు ఏదైనా తక్కువ చేసేస్తే దీని కారణం వల్ల నమాజులో ఎక్కువ చేసామా తక్కువ చేసామా అన్న సందిగ్ధత ఏర్పడితే ఈ మూడు కారణ జియాదా నుక్సాన్ అలాగే షక్ అంటారు ఈ మూడు కారణంగా సజ్దసహు చేయబడుతుంది ఉదాహరణకు నేను మొదటి తషహ్హుదులో కూర్చోవడం వాజిబ్ అయితే మొదటి తషహ్హుదులో నేను కూర్చోలేను లేచి నిలబడిపోయాను అలాంటప్పుడు నేను ఏం చేయాలి చివరిలో సజ్దసహు చేయాలి అంటే నేను చేయాల్సిన చేయలేదంటే ఇక్కడ ఏమైంది తగ్గింది ఒక వాజిబ్ తగ్గింది గనుక సజ్దసహు నేను చేయాలి తర్వాత పెరగడం అంటే మనిషి ఉదాహరణకు తన అతని ఒక చర్య ఏదైతే ఉంటుందో అది ఒకసారి ఏమంటారు నాలుగు రకాతులు చదవాలి అయితే అతను ఐదు రకాతులు చదివి అస్పృహ ఉంది అతనికి అంటే నేను ఐదు రకాతులు చదివేశానని మరి దానికి విరుగుడు ఏమిటి విరుగుడు ఏంటంటే అదనంగా రెండు సజ్జాలు అతను చివరిలో చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే ఆ రెండు సజ్జాలు ఒక రకాతుగా ఏర్పడి రెండు నఫిల్ నాలుగు ఫర్జ్గా ఉంటాయి ఇది మూడవది సందిగ్ధత తెలీదు నేను మూడు రకాతులు చదివానా నాలుగు రకాతులు చదివానా ఇది తెలియదు ఈ తెలియని యొక్క సందిగ్ధ ఏర్పడిన సందేహం ఏర్పడినప్పుడు ప్రవక్త సరసన చెప్పిన మాట ఏంటంటే తక్కువకే మనం డిసైడ్ అవ్వాలి మూడా నాలుగు అంటే మూడే చదివామని డిసైడ్ అయిపోయి మూడు రకాతులు మనం చేసినప్పుడు మరో రకాతు చదివి చివరిలో మనం అదనంగా రెండు సజ్జాలు చేసి సలాం చెప్పాలి ఆ రకంగా ఆ వెలితి ఆ లోటు అనేది పూరించబడుతుంది అని ప్రవక్త సలహా వారు తెలియజేశారు అలాగే మొన్న ఇంకొక ప్రశ్న మోజోళ్ళు లేదా సాక్సులు మీద మసా గురించి కాస్త చెప్పండి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం చాలామందికి ఇది తెలియని కారణంగా పొరబడుతుంటారు అదేమిటంటే మనం వేసుకునే మేజోళ్ళు కానీ లేదంటే సాక్స్ కానీ అవి చర్మంతో అయినా చర్మంతో చేయబడినవైనా సరే లేదంటే గుడ్డతో చేయబడినవైనా సరే వీటి మీద మసాహ్ చేసుకోవాలి ఉదాహరణకు షరత్ ఏముంటుందంటే ఉజు స్థితిలో మనం తొడిగి ఉండాలి వాటిని ప్రవక్త సలహాసం ఒకనొక ప్రయాణ సందర్భంలో ఉన్నప్పుడు ఆయన ఉజు చేస్తున్నారు ఒక సాక్షులు వచ్చి మేజోళ్ళు తీయబడారు ప్రవక్త సలహాహు అలైహిస్సలాం వారు అన్నారు వద్దు నేను ఉజు చేసుకునే వాటిని తొడిగాను అని ప్రవక్త సలహాహు వారు అన్నారు ఆ రకంగా ఉజు చేసుకుని మనం తొడిగి ఉంటే ఉజు చేసే సమయంలో మనం మేజోళ్ళ మీద మసాహ్ చెయ్యొచ్చు మరి స్వస్థలంలో ఉన్నవాడికి ఎన్ని రోజులు ప్రయాణంలో ఉన్నవారికి ఎన్ని రోజులు అంటే స్వస్థలంలో ఉన్న అంటే నా ఊర్లో నేను ఇక్కడే ఉన్నానంటే నాకు ఒక రోజు ఒక రాత్రి మేజోళ్ల మీద మసాహ్ చేసుకునేక అనుమతి ఉంటుంది ఇక ప్రయాణంలో ఉండే వ్యక్తికి మూడు రోజులు మూడు రాత్రులు వారు మసాహ్ చేసుకునేక అనుమతి ఉంటుంది దీన్ని బట్టి మనం ప్రతి వుజు కోసం ప్రతి నమాజు కోసం మనం చేతులు కాళ్ళు కడిగేటప్పుడు సాక్స్ అనేది మనం మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు వుజు చేసుకుని మనం సాక్స్ని కనుక తొడుక్కున్నట్లయితే కనుక ఇది కూడా ధర్మం మనకు కల్పించాక ఒక గొప్ప వెసులుబాటు అని మనం భావించవచ్చు అల్లాహ్ సుబ్హానాహు తాలా మనం ఏ విషయాలైతే నమాజ్ గురించి ప్రస్తావించుకున్నామో ఆ విషయాల్ని మనం గ్రహించి వాటిని బాగా గుర్తుపెట్టుకుని ఎందుకంటే రోజుకి ఐదు సార్లు మనం నమాజ్ చదువుతున్నాం మన నమాజు సరికాకపోతే ఏ కర్మ సరికాదు కనుక మన నమాజుని పర్ఫెక్ట్గా మనం చేసుకునే యొక్క ప్రయత్నం మనం చేయాలి అల్లాహ్ సుబ్హానాహు తాలా రేపు నరకవాసుల్ని అడిగే యొక్క ప్రశ్న ఏంటంటే మా సలకకుం ఫీ సక్కర్ మిమ్మల్ని ఈ నరక కుంపటిలో ఏ విషయం నెట్టేసింది అంటే వారంటారు లమ్ నకు మినల్ ముసల్లీన్ మొదటి సమాధానం ఏది మేము నమాజు చదివే వారము కాము కనుకే ఇమాం షాఫీ రహమతుల్లాహి గారి యొక్క దాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక అవిశ్వాసి మీద కూడా నమాజ్ తప్పనిసరి అంటారు ఆయన ఆ కారణం ఏంటంటే అక్కడ నమాజ్ అనేది అల్లాహ్ సుబ్హానాహు తాలా అందరి మీద విధి చేశాడు అలాగే చెయ్యని కారణంగా నరకానికి గురి చేశాడు అనేది అక్కడ వారి యొక్క ఆధారంగా వారు చూపుతారు ఏదేమైనప్పటికీ అందులో కొందరు పండితులు విభేదించినప్పటికీ ఏదేమైనప్పటికీ మనం గమనించాల్సిన విషయం నమాజు చాలా ప్రాధాన్యతతో కూడుకున్న విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుఇలత్ ఖుర్రతు ఐని ఫిస్సలా నా కంటి చలవ నమాజులో ఉంచబడింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అలాగే చివరి గడి అంతిమ ఘడియలు సమీపించినప్పుడు ప్రవక్త అంతటి యొక్క దయనీయ స్థితిలో నాజుక స్థితిలో అస్సలాత్ అస్సలాత్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడమే కాకుండా ఎన్నో మార్లు ఆయన నమాజు కోసం లేచి వుజు చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించారు ఎన్నో మార్లు స్పృహ కోల్పోయి పడిపోయారు అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం ఇక్కడ ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది అలాగే ఉమర్ రజియల్లాహు తాలా మీద దాడి జరిగి కింద కడుపు మొత్తం అనేది కోయబడిన ఆ సందర్భంలో ఆయనకు స్పృహ వచ్చిన తర్వాత ఆయన అడిగిన మొదటి ప్రశ్న
ప్రజలు నమాజ్ చదువుకున్నారా అన్నది. అలాగే ఆ సందర్భంలో అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ ఆయన గుర్తు చేస్తూ యా అమీర్ అల్ ముమినీన్ తమరు అనేది నమాజు చదవలేదు అంటే ఆ సందర్భంలో ఆ స్థితిలో ఆయన నమాజు అనేది చేసుకున్నారు. కనుక అభిమాన సోదరులారా, నమాజు చదవమని గుర్తు చేసేక స్నేహితులు శ్రేయభిలాషులు మనకు ఉండడం మన అదృష్టం. నిజంగా వారే మనకు అసలు శ్రేయభిలాషులు. రేపు నరకాగి నుండి వారు మనల్ని కాపాడే నిమిత్తంతగా వారు పరితపిస్తున్నారు. అలా వారిని మనం అర్థం చేసుకొని మన నమాజుల్ని మనం సజావుగా చేసుకొని అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొంది స్వర్గవనాల్లో బాబు సలాద్ ద్వారా మనం స్వర్గంలో ప్రవేశించాలని మనం పూర్వకంగా వేడుకుంటూ ఇన్ని యొక్క ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి చివరి వరకు వీక్షించిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడంతో పాటు దీనికోసం ఎవరెవరైతే తమ వంతు యొక్క సహకారాలు అందించారో వారందరి యొక్క సంపదలను సంతానంలోను ఆయుష్లోను అల్లాహ్ సుబ్హానహు వ తాలా సమృద్ధిని శుభాన్ని ప్రసాదించాలని మనపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆమీన్. జజాకుమల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.